అనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఇవాళ జరుగుతున్న పరిణామాల గురించి మీ స్పందన. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరిణామాల మీద స్పందించే అంత అనుభవం కానీ ఆ జీవితం కానీ నాకు లేదు. నేను ఒక పేదవాదిని, పేదవాళ్ళకి న్యాయం చేయటం, వాళ్ళ కన్నీరు తుడటానికి నా చేతనైన సాయం చేయటం ఇది మాత్రమే నా జీవితం. ఎస్, మీరు చెప్పినట్టుగా 14 సంవత్సరాలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కానీ, 14 సంవత్సరాలు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్లో కానీ వివిధ వ్యక్తులతోటి నాయకులతోటి ఒక లీడర్షిప్ చేసినటువంటి అనుభవం నాకు ఉండటం సహజమే. కానీ రాను రాను దగ్గరగా చూసే కొద్దీ మారుతున్న ఈ మనిషి యొక్క ఆలోచన విధానం ఏమో తెలియదు, కానీ అవి ఆ పదవిలో ఉండే వాళ్ళకు కూడా చేరటం కొంచెం నాకు బాధపడిన మాట, నగ్న సత్యం. మనం ఒక మాట ఇస్తే మాట మీద నిలబడతాం అనేది ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలుసు. దాన్ని మరింతగా తెలియజెప్పింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలే. అంచేత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా నేను పిలిపిస్తాను. ఆ ఎన్నికల్లో కొంచెం సత్పురుషులకి, మంచి మహిళా లీడర్స్కి, పేదవాళ్ళకి న్యాయం చేద్దామనే ఆలోచన ఇసుమంతైనా ఉన్న పెద్దలకి నా సపోర్టు ఇప్పుడు ఇస్తూ ఉంటాను. అలాంటి పరిస్థితుల్లో నా అంతటగా నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకి మిగిలిన బ్యానర్స్ కంటే నా పేరే ఒక బ్యానర్ కాబట్టి మీ దయవల్ల, కళామ తల్లి దయవల్ల, నా తల్లిదండ్రుల దీవెనల వల్ల, భగవంతుడి దయవల్ల నాకు ఆ చిన్నపాటి గుర్తింపు ఇచ్చిన ఈ కెమెరా తల్లికి రుణం తీర్చుకునే విధంగా నన్ను పెద్దవాడిని చేసి నాలో ఇలాంటి ఆలోచనలు చేకూర్చినటువంటి ఈ సమాజంలో ఉన్న పేదవాళ్ళ గురించి ఆరాటపడటం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్నప్పటికీ దానికి ఒక డయాస్ కావాలనే ఉద్దేశంతో మనం సైతమని నేను వ్యక్తిగతంగా నేను ఒక ఫౌండేషన్ని, ట్రస్ట్ని స్టార్ట్ చేసి మనకు తెలిసి సమాజంలో పెద్దవాళ్ళు ఒక పదవి వచ్చినా, ఒక పెద్ద పెద్దరికం వచ్చినా, ఇంకొకటి వచ్చినా, వెలుగు వచ్చినా వెంటనే వాళ్ళు ఒక ట్రస్ట్ పెట్టుకొని ఆ ఫండ్స్ అన్ని వాళ్ళ చుట్టూరానే వెళ్ళేలాగా చేయటమే ఇప్పటివరకు ఉంది. ఎటువంటిది లేకుండా, అలాంటివి ఏమీ లేకుండా ఓ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా సాటి పేదవాళ్ళకి ఏదైనా సాయం చేయాలనే తపన నేను పెంచుకోవటం జరిగింది. లేదు కాబట్టి అటు పదవి కానీ, ఐశ్వర్యం కానీ, ఇంకోటి కానీ అప్పుడే భగవంతుడు ఇచ్చిన రెండు అరచేతుల్ని పేదవాళ్ళ కన్నీళ్లు తుడవటానికి, నన్ను ఆశ్రయించిన వాళ్ళని చేతనైన సాయం చేయడానికి పెద్దవాళ్ళందరి దగ్గరికి వెళ్ళటం జరుగుతోంది. కానీ ఈ క్షణం వరకు, దాదాపు ఈ సెప్టెంబర్కి 8th బర్త్డే జరుపుకుంటుంది మనం సైతం, ఒక్క వ్యక్తిని కూడా, ఒక్క నయాపైస కూడా నేను అడగల. వాళ్ళంతట వాళ్ళు నేను చేసే సేవా కార్యక్రమాలు చూసి నా మనం సైతం బిడ్డను దీవిస్తూ పేదవాళ్ళకి వాళ్ళు ఇచ్చే రూపాయి పక్కాగా చేరుతుందనే నమ్మకం పెంచుకొని అలా నన్ను, నా వ్యవస్థని, నా ట్రస్ట్ని ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక రూపాయి కూడా లేకుండా పేదవాడి దగ్గరికి ఇంత వేగంగా పరిగెడుతున్న నన్ను నిలబెట్టడానికి కారణం ఈ పెద్దలే. వాళ్ళందరికీ ఈ కెమెరా తల్లి సాక్షిగా మరొక్కసారి వాళ్ళ హృదయాలకి పాదాభివందనం చేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు, ఇలాంటి ఒక వ్యవస్థ ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక అద్భుత ఒక చాలా ఒక భయంకరమైనటువంటి ఒక వ్యాధి మూలంగా చుట్టూరా మరణం ఏ రకంగా పొంచుందో తెలియక ఎంతమంది ఆత్మీయుల్ని, ఎంతమంది స్నేహితుల్ని, సన్నిహితుల్ని, హితుల్ని మనం పోగొట్టుకున్నాము మీకు తెలియదు కాదు. ఇంత తాత్కాలికమైన ఈ జీవితానికి ఇప్పటివరకు ఎన్నాళ్ళైతే బతికామో అన్నేళ్ళు మళ్ళీ బతుకుతాం అనే ఆశ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. కాబట్టి మిగిలింది చాలా చిన్న జీవితం అని ఎవరికైనా స్పృశిస్తే ఆ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, సాటి మనిషిని కాపాడడానికి, పేదవాడికి పట్టడం అన్నం తెచ్చిపెట్టడానికి ఆ టైంను ఉపయోగిస్తే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా బతుకుతారని నేను నమ్ముతున్నా. అందువల్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎవరైనా సరే ఒక వ్యవస్థలోకి, ఒక లీడర్షిప్లోకి, ఒక నాయకత్వంలోకి వచ్చినప్పుడు మీ సొంత ఆలోచనలు దాన్ని నడపడానికి పెట్టండి.
బాగా నడపడానికి పెట్టండి. కానీ వెలుతురులోంచి వస్తున్న సూర్యకిరణాల లాంటి మనుషుల్ని, వాళ్ళ విద్వత్తుని, వాళ్ళ ఇంట్రెస్ట్ని దీని మీద చంపడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దని పెద్దల్ని ప్రాధేయపడుతున్నా. అలా ఎవరైనా పెట్టారా అని మీరు అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదు, అది చరిత్ర. ఎందుకంటే ఒక డైరెక్టర్స్ అసోసియేషన్ కానీ, ఒక ఫిల్మ్ ఫెడరేషన్ కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఎటువంటి సంబంధం లేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక సెపరేట్ ఒక వ్యవస్థ, దాన్ని తీసుకొచ్చి. కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి బాస్ మాత్రం ఛాంబరే, ఛాంబర్ అడుగునేటలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నడుస్తుంది. కానీ ఫెడరేషన్లో ఉన్నా మీరు ఇక్కడికి రావద్దు, చిత్రకూరులో ఉన్నా ఇక్కడికి రావద్దు, ఎక్కడో ఉన్నా ఇక్కడికి రావద్దు అని, టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్నా రావద్దు అని రిజెక్ట్ చేస్తే అది మనం ఏం చేయాలనుకుంటున్నాం? మరి టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మీరు మెంబర్షిప్ తీసేయండి, చిత్రపూర్లో మెంబర్షిప్ ఉన్నప్పుడు మెంబర్షిప్ తీసేయండి, అంతవరకు ఓకే. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అని రిజెక్ట్ చేయటం అనేది కుంచిత మనస్తత్వం, సంకుచిత మనస్తత్వం అని నేను నమ్ముతున్నాను. తప్పైతే క్షమించండి. కాబట్టి పెద్దలారా, మనకి మన కమిటీ ఉంది. ఆ కమిటీ పెద్దలందరూ హీరో కృష్ణ గారు, కృష్ణరాజు గారు, అన్నయ్య చిరంజీవి గారు, మీరంతా కూర్చోండి, బాలయ్య బాబు, నాగార్జున గారు, వెంకటేశ్వర అందరు కూర్చొని ఒక సమిష్టిగా ఒక చక్కని వాతావరణంలో ఆ కమిటీ కూర్చొని దీన్ని ముందుకు నడిపించండి, యునానిమస్ చేయించండి, ప్యానల్స్ రద్దు చేయించండి. వ్యక్తిగతంగా ఎవరైనా నిలబడండి, మీరు ఎవరిని నిలబడమని మీరు ఇస్తారో వాళ్ళకి చేయాలి. ప్రతి ఎలక్షన్కి మాత్రం ఆ రూల్స్ మార్చద్దు అని రిక్వెస్ట్ చేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, పేదవాడికి పట్టెడు అన్నం పెడితే పసిపాపకైనా కాళ్ళు మొక్కుతా, పేదవాడికి అన్యాయం జరిగితే పరమ శివుణ్ణైనా ప్రశ్నిస్తా, మనం సైతం కాదంబరికి సెలవు. సే లవ్.